అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? ఒక చిన్న మాట, ఈ వీడియోలో నేను చేసే దాంట్లో ఏదైనా తప్పులు కానీ పొరపాట్లు ఉంటే దయచేసి మెసేజ్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. వీడియో చివరి వరకు వినండి, కథని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మొదలుపెట్టుకుందామా? భూతాల మందిరం 4వ భాగం. అయితే నన్ను నరవాహనం ఎక్కమంటావా? అందరినీ నలుగురు మోస్తే నన్ను నువ్వు ఒక్కడికే మోసేస్తున్నావటరా నాయనా అన్నాడు మార్గాయాసంతో బాధపడుతూ. వాళ్ళు అలా కూర్చొని ఉండగానే గాలి దుమారం సాగింది. అది క్రమంగా పెద్దది కాసాగింది. ఎడారి ప్రయాణంలో అతి భయంకరమైనది ఈ ఇసుక తుఫాను. ఒక్కొక్కసారి మనుషులు ఈ ఇసుకలో కప్పబడిపోయి చనిపోతారు కూడా. క్రమంగా గాలి దుమారం ఇసుక తుఫాను కాసాగింది. చేతులు ముఖానికి అడ్డంగా పెట్టుకొని చాలాసేపు నిలబడడానికి ప్రయత్నించారు. మహామారుత వేగానికి నిలబడటం అసంభవమైపోయింది. ఉద్దాలకుడు సుయాముడు ఆ గాలి వేగానికి కొట్టుకుపోయేటట్టుగా ఉన్నారు. అప్పుడు ఆ మహాబలుడు వారిద్దరినీ చెరొక చేత్తోనూ పట్టుకొని కళ్ళు గట్టిగా శక్తి కొద్దీ మూసుకున్నాడు. ఒకరికొకరు కనిపించటం లేదు. ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు. ఇసుక రేణువులు ప్రచండమైన వేగంతో వచ్చి శరీరాన్ని తాకుతుంటే సూదులతో పొడిచినట్లుగా ఉంది. వారిద్దరినీ చెరొక చేత్తో పట్టుకొని శిలాప్రతిమలా నిలబడిపోయాడు. వారిద్దరి కాళ్ళు భూమి మీద ఆగటం లేదు. ఇద్దరు చెరోగుడ్డ పీలికలా రెపరెపలాడుతున్నారు. ఆంజనేయులు కనుక ఆ క్షణాన పట్టు వదిలితే వారిరువురు ఆ గాలి వేగానికి ఎక్కడికో కొట్టుకుపోయేవారు. ఆ మహాబలుడు తన శరీరాన్ని విస్తారితం చేసి తన బలాన్నంతా ఉపయోగించి ఆ మహావాయు ప్రవాహానికి ఎదురు నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గాలికి అతనికి ఒక బలపరీక్ష జరుగుతున్నట్లుగా ఉంది. అలా కొద్ది క్షణాలు ప్రాణాలు పణంగా పెట్టి తన శరీరంలోని ప్రతి అణువులోని శక్తితోనూ పోరాడాడు ఆంజనేయుడు. అతని శరీరంలో శక్తి కూడా క్షీణిస్తోంది. సరిగ్గా అదే సమయంలో దూరం నుంచి శంఖనాదం లాంటి శబ్దం వినిపించసాగింది. తుఫాను ఉధృతం తగ్గిపోయింది. శంఖనాదం క్రమంగా దగ్గర కాసాగింది. భోం 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 అంటూ ఆ శబ్దం వారి దగ్గరకు వస్తున్న కొద్దీ గాలి దుమారపు ఉధృతం తగ్గిపోసాగింది. గాలి తగ్గిన కొద్దీ శంఖనాదం భయంకరంగా వినిపించసాగింది. శంఖనాదంలా వినవస్తున్న ఆ శబ్దం బాగా దగ్గరకు వస్తోంది. సమీపించిన కొద్దీ అది శంఖనాదం లాంటి శబ్దమే కాని అది శంఖనాదం కాదని తెలుస్తోంది. ఆ శబ్దాన్ని వింటున్న కొద్దీ ఆంజనేయుడి ముఖంలో మహాభయం అలుముకోసాగింది. గాలి తగ్గిపోవటంతో అతడు రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఉన్న ఉద్దాలకుణ్ణి సుయాముణ్ణి నేల మీద విడిచిపెట్టాడు. వాళ్ళిద్దరూ భూమి మీద కాలు ఆనించి నిలబడగలిగారు. కళ్ళు తెరిచి అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ శబ్దం మరీ దగ్గరకు వచ్చేసింది. ఉద్దాలకుడు ఆ శబ్దం ఏమిటా అని చుట్టూ చూడసాగాడు. మహాబలుడి ముఖం చూసి ఉద్దాలకుడు ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. అయ్యా, వాడొస్తున్నాడు. మనకు వినవస్తున్న శబ్దమే ఆ కోయదర చెప్పిన రాక్షసుడి రవం. సింహగర్జనం విన్న మృగాల్లా ఈ ఎడారిలో ఈ శబ్దం విన్న ప్రాణి ఏదైనా నిశ్చేష్టమై నిలబడిపోతుంది. అడుగు ముందుకు వెయ్యలేరు. ఈ ఎడారిలో కనిపించే ఏ ప్రాణి అయినా రాక్షసుడికి ఆహారం కావలసిందే. ఈనాడు మనకు చావు తప్పదు అంటూ అంత మహావాయు వేగాన్ని తట్టుకొని ఇసుకలో కూరుకుపోకుండా వారిని కాపాడిన అంతటి మహాబలుడు భయంతో వణికిపోతున్నాడు.
అతని ముఖం అంతా చెమటలు కక్కాయి. అప్పుడు ఉద్దాలకుడు అతని వీపు చరుస్తూ, రానివ్వండి, ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది అంటూ ఉండగానే ఒక భయంకర ఆకారం వారి ముందుకు వచ్చింది. మహాబలుడు భయంతో వణికిపోతున్నాడు. సుయాముడు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. ఉద్దాలకుడు ఆ భయంకరాకారాన్ని నకసిక పర్యంతం నిశితంగా చూస్తున్నాడు. వాడి దవడలకు ఇరుప్రక్కల బావురు కప్ప గొంతు కింద గాలితిత్తులాంటి రెండు రక్తవర్ణపు తోలుతిత్తులు వేలాడుతున్నాయి. వాడి గుడ్లు మారేడుకాయంత ఆకారంలో కళ్ళంతా వ్యాపించి కడు భయంకరంగా ఉన్నాయి. అంతటి మహావాయు ప్రవాహాన్ని సృష్టించేవాడు సన్నగా గాలికి ఎగిరిపోయేటట్టుగా రెండు నిలువుల పొడుగున్నాడు. వాడి ఆకారాన్ని చూడలేక మహాబలుడు కళ్ళు మూసుకున్నాడు. వాడు ఉన్నవాడు ఉన్నట్టున ఉప్పున ఊదాడు. ఉద్దాలకుడు వెళ్ళి 6 అడుగుల దూరాన పడ్డాడు. మహాబలుడు సుయాముడు వెళ్ళి ఆయనను పట్టుకు లేవతీయటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాక్షసుడు వాళ్ళు లేవకుండా బలంగా ఊదుతున్నాడు. ఆ వాయు పీడనకు వాళ్ళు ఎంత ప్రయత్నించినా లేచి నిలబడలేకపోతున్నారు. ఆ వాయు రాక్షసుడు ఒక్కొక్క అడుగే వారి ముందుకు వేస్తూ వస్తున్నాడు. మహాబలుడు భయంతో వణికిపోతున్నాడు. సుయాముడు నిస్సహాయంగా చూస్తున్నాడు. ఉద్దాలకుడు సుయాముడి చెవిలో ఏదో చెప్పాడు. రాక్షసుడు 4 అడుగుల దూరంలోకి వచ్చాడు. సుయాముడు కత్తి మీద చెయ్యి వేశాడు. రాక్షసుడు గాలి ఊదితే కత్తితో సహా సుయాముడు కూడా కొట్టుకుపోయే కోసెడు దూరాన పడేవాడే కాని రాక్షసుడు ముందుగా నవనవలాడుతూ లేత వంకాయలాగా ఉన్న సుయాముని చేతితో అందుకొని భక్షిద్దామనే తొందరలో చేతులు చాచి ముందుకు వంగాడు. రెప్పపాటులో తన ఖడ్గంతో అతడి దవడలకు ఇరుప్రక్కల గాలితిత్తులను పొడిచివేశాడు. ఆ రాక్షసుడు భయంకరంగా ఆర్తనాదం చేస్తూ కూలబడిపోయాడు. నేల మీద పడి బాధతో రోదించసాగాడు. వాళ్ళు 3 కాస్త స్థిమితపడి కూర్చుంటూ భయంకరమైన బాధతో మూలుగుతున్న ఆ రాక్షసుణ్ణి చూస్తూ ఉండిపోయారు. కొంతసేపైన తరువాత ఉద్దాలకుడు ఆ రాక్షసుణ్ణి లేవదీసి కూర్చోబెట్టి మహాబలుడికి సంజ్ఞ చేశాడు. మహాబలుడు భయంతో బిక్కమొహం వేసి ఆయన వంక చూశాడు. అతను భయపడుతున్నాడు అది గ్రహించి సుయాముడు వెళ్ళి అతనిని లేవదీసి కూర్చోపెట్టాడు. రక్తస్రావం ఆపటానికి 2 దవడలు ఒత్తి పట్టుకున్నాడు. వాడు కోపంతో వాళ్లను అక్కడి నుంచి ఎగరకూడదామన్నంత కోపంతో ఉఫ్ఫు ఉఫ్ఫున ఊదుతున్నాడు. కానీ అతడి నోటి నుంచి 1000 ఊదినంత గాలి కంటే ఎక్కువ రావటం లేదు. అప్పుడు ఉద్దాలకుడు అతని ఎడల కరుణతో, నాయన రాక్షస, అనవసరంగా ఆయాసపడకు. మళ్ళీ నువ్వు గాలి ఊదటం, తుఫాన్లు తెప్పించటం నేను దయదలిస్తేనే అన్నాడు. సుయాముడు తన వస్త్రాన్ని చింపి అతనికి రక్తం కారకుండా కట్టుకట్టాడు. కొంతసేపటికి ఆ గాయపు బాధ నుంచి తేరుకున్నాడు. ఇప్పుడు అతని ముఖంలో మునుపటి క్రౌర్యం లేదు, చాలా మార్పు వచ్చింది. అప్పుడు అతనిని జాలిగా చూస్తూ ఉద్దాలకుడు, ఎవరు నాయనా నువ్వు, ఇలా మనుషుల్ని తినే రాక్షసుడిగా ఎందుకు తయారయ్యావు అని అడిగాడు. అయ్యా, నేను రాక్షసుణ్ణి కాదు, మనిషినే. కొంతకాలం క్రితం, అంటే ఎంతకాలం అయ్యిందో నాకు తెలీదు, అప్పుడు మణిచంద్రుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అది 100 సంవత్సరాలకి ముందు మాట అన్నాడు ఉద్దాలకుడు. 100 సంవత్సరాల అని ఆశ్చర్యపోయాడు. అవును, అయితే ఆనాటి మాట. నేను చెయ్యని నేరానికి నన్ను రాజ్య బహిష్కృతుణ్ణి చేశాడు మహారాజు. సైనికులు నన్ను తెచ్చి ఈ ఎడారిలో వదిలి వెళ్ళిపోయారు. నేను ఆకలి దప్పులతో ఈ ఎడారిలో చావుకు సిద్ధమయ్యాను. అప్పుడు పాతాళలోకవాసి అయిన నాగుడొక్కడు నన్ను కరిచాడు.
అప్పటికి నాలో మిగిలి ఉన్న రక్తాన్ని పీల్చుకున్నాడు. నన్ను దాదాపు కళేబరంగా చేసి ఇక్కడే వదిలి వెళ్ళాడు. నేను కొంతకాలం స్పృహ తప్పిపోయి అలా ఉండిపోయాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఆ స్పృహ కలిగింది. ఈలోగా ఈ ఎడారిలో మనుషులతో సహా ఏ ప్రాణి దొరికినా నాకు ఆహారమైపోయేది. ఎన్నో మిన్నాగులు కరిచాయి కానీ నాకేమీ కాలేదు అని చెప్పాడు. సరే, ఈనాటికి శాప విముక్తి అయినట్లుగా ఇలా జరిగింది. దానికి ఏదో కారణం ఉంటుంది, ప్రయోజనం ఉండి ఉంటుంది. నువ్వు ముందు మమ్మల్ని ఈ ఎడారికి అవతల వైపుకు తీసుకువెళ్ళు. అటు వెళ్ళగానే నీకు ఇప్పుడు తగిలిన కత్తిగాయం తాలూకు బాధ లేకుండా చేస్తాను. తరువాత కొన్నాళ్లకు నీలోని అమానుష లక్షణాలను పరిహరించి నువ్వు పూర్తిగా మానవ స్వభావంతో పరిపూర్ణమైన రోజున నీ వాయుగ్రంథుల్ని శక్తివంతంగా చేసి నీకు మహావాయు పూరణ శక్తిని కలిగిస్తాను. ఇది వాయుభక్షకులైన పవనాంధో లోకవాసులకుండే శక్తి. ఇందులోనే మరొక శక్తి కూడా ఉంది, అది ఆ నాగుడు నీకు ఇవ్వలేదు. ఏమిటి స్వామి అది అని అడిగాడు. దానిని వాయుభక్షణం అంటారు. ఆ శక్తి ఉన్నవాళ్లకు గాలే ఆహారం అని చెప్పాడు ఉద్దాలకుడు. ఆయన విజ్ఞానానికి అబ్బురపడి చూస్తూ ఉండిపోయాడు మహాబలుడు సుయాముడు. అందరూ తిరిగి ప్రయాణానికి ఆయత్తం అవుతున్నారు. ఎవరిలోనూ శక్తి లేదు, అయినా బయలుదేరక తప్పదు. మళ్ళీ ఉద్దాలకుడు వారిస్తున్నా వినకుండా ఆయనను తన భుజాల మీదకు ఎక్కించుకున్నాడు మహాబలుడు. అది చూసి, అయ్యా, మీరు నా గాలి శక్తిని ఉంచినట్లయితే మిమ్మల్ని గాలి మీద తేలుస్తూ అతి శీఘ్రంగా అవతలి వైపుకు చేర్చేవాణ్ణి అన్నాడు. ఆ పని చేస్తున్నట్లయితే ఈపాటికి నువ్వు సునాయాసంగా మా రక్తం తాగి భేవుమని తేల్చి ఉండేవాడివి. అవి పోతే పోయాయి కానీ నువ్వు మాలో ఒకడివయ్యావు. ఇక నుంచి నీ పేరు మహానాగుడు, ఇక బయలుదేరండి అన్నాడు ఉద్దాలకుడు. ఉద్దాలకుని ఎత్తుకొని మహాబలుడు, అతని పక్కగా సుయాముడు నడుస్తున్నారు. వారి వెనుకగా నడుస్తూ అలాగే గాయం అయిన తన వాయుగ్రంథులను పూరించి ఊదుతున్నాడు. అలా గాలివాలుకు వాళ్ల ముందుకు తోసుకు తోసుకుని సునాయాసంగా వెళ్ళిపోతున్నారు. అత్యంత ప్రయాసతో ప్రయాణం చేసి వాళ్ళు ఎడారి అవతలి వైపుకు వెళ్ళారు. అటు కూడా అరణ్యమే, కానీ జలాశయాలతోనూ ఫలవంతమైన వృక్షాలతోనూ ఉంది. ముందు అందరూ తనివి తీరా నీళ్లు త్రాగారు, కడుపారా ఫలాలు ఆరగించారు. తరువాత ఉద్దాలకుడు కొంతసేపు జాన సమాధిగతుడయ్యాడు. మహానాగుడు కూడా వాళ్లతో పాటు స్నానం చేశాడు. అతడు స్నానం చేసి ఎన్నో ఏళ్ళు కావటం వల్ల స్నానం చేసి మంచినీళ్లు తాగి ఫలాలు ఆహారంగా తీసుకోవటం వల్ల అతని కనుగుడ్లు కొంచెం శ్వేతవర్ణానికి తిరిగి కొంచెం పరిమాణం కూడా తగ్గింది. ఉన్నట్టుండి ఉద్దాలకుడు జాన సమాధి నుంచి మేల్కొని చకచకా నడిచిపోతున్నాడు. వెనుక నుంచి సుయాముడు స్వామి స్వామి అని ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అమిత వేగంగా నడిచి వెళ్ళిపోతున్నాడు. మిగతా వాళ్ళు గచ్చిత్తరం లేక ఆయనను దాదాపు పరుగులాంటి నడకతో అనుసరిస్తున్నారు. ఆయన అలా నడిచి వెడుతున్నాడు. ఆ నడక మామూలు నడకలాగా లేదు, ఆయన దృష్టి కూడా మామూలుగా లేదు. ఏదో శక్తి ఆయనను ఆవహించినట్లుగా ఉంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మధ్య మధ్య కుప్పించి ఎగురుతూ ఎదురుగా ఉన్న పర్వత పంక్తుల్లోకి దారితీశాడు. అక్కడ ఒక చోట ఆగాడు. అక్కడకు వచ్చిన తరువాత ఆయనకు అడుగు ముందుకు పడటం లేదు. కొంతసేపు ఆయన అక్కడ ఊగుతూ నిలబడ్డాడు. క్రమంగా మామూలు మనిషి అయ్యాడు. అక్కడ ఒక రాయి మీద కూర్చొని, నాయనా, సుయామా, మనకు కావలసిన సర్వదర్శి శక్తి సంపన్నుడైన వ్యక్తి అదుగో ఆ కనిపించే గుహలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతనిని వశపరుచుకో అని మహాబలుని కూడా అతనితో వెళ్ళమని చెప్పాడు. వారు వెళ్ళిపోగానే మహానాగుని చేత
కొన్ని కట్టెలు తెప్పించి అక్కడే ఒక మంట వేసి ఏదో మంత్రాలు చదవసాగాడు. మహానాగుణ్ణి ఇంకా ఏవేవో హోమద్రవాలు తీసుకురమ్మని పంపించాడు. మహాబలుడు సుయాముడు అంధకార బంధురంగా ఉన్న ఒక గుహలోకి ప్రవేశించారు. అలా వాళ్ళు ముందుకు పోతూనే ఉన్నారు. అలా వాళ్ళు పోగా పోగా వారికి ఒక వెలుగు కనిపించసాగింది. వారు ఆ వెలుగు వైపుగా వెళుతున్నారు. క్రమంగా ఆ వెలుగు పెద్దది కాసాగింది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిన తరువాత వారికి ఎదురుగా ఒక చోట ఒక వ్యాఘ్రాచనం మీదుగా ఒక తలలేని మనిషి కూర్చొని ఉన్నాడు. అతడు కూర్చొని ఉన్న వ్యాఘ్రాచనం చుట్టూ పుర్రెలు పెట్టి ఉన్నాయి. ఇంకా 4 అడుగులు ముందుకు వెళ్ళి నిశితంగా పరిశీలించగా ఆ కూర్చొని ఉన్న మనిషి శిరస్సు అతని శరీరానికి దూరంగా ఒక వేదిక మీద పెట్టి ఉంది. దాని ముందు రక్తం మాంసం ఉంది. అది చూచిన మహాకాయుడు కెవ్వున కేక పెట్టి కింద పడిపోయాడు. సుయాముడు నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. అంతలోనే వేదిక మీద ఉన్న ఆ మానవ శిరస్సు చెంగున ఎగిరి పులి చర్మం మీద ఉన్న మనిషి కంఠం మీదకు రాబోయింది. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ శిరస్సు ఆ కూర్చొని ఉన్న తలలేని మనిషి కంఠానికి అడుగు ఎత్తుగా నిలబడిపోయింది. తలక్రిందులుగా ఉన్న కళేపరం 2 చేతులతో ఆ తలను పట్టుకొని కంఠానికి అదుముకోవటానికి ప్రయత్నం చేస్తోంది. ఎంత శక్తివంతంగా క్రిందికి నొక్కుదామని చూసినా ఆ తల కిందకు దిగటం లేదు. అప్పుడిక ఆ కళేపరం అలాగే తలను చేతులతో పట్టుకుని శరీరాన్ని పైకి లేపి తలకు అంటించుకుందామని ప్రయత్నం చేస్తోంది. కానీ ఎంత ప్రయత్నించినా తలకు కంఠానికి ఉండే దూరం మాత్రం తగ్గటం లేదు. ఈలోగా అక్కడ కందిరీగల శబ్దం లాంటి శబ్దం ఒకటి రొదగా ప్రారంభమయ్యింది. అది క్రమేణా ఉధృతం కాసాగింది. అదే సమయాన మహానాగుని సహాయంతో హోమం పూర్తి చేసిన ఉద్దాలకుడు ఆ మండుతున్న నెగడులోనుంచి ఒక మండుతున్న కట్టెను తీసుకొని మహానాగును వెంట పెట్టుకొని గుహలోకి వెళ్ళసాగాడు. గుహలో నెమ్మదిగా ప్రారంభమైన ఆ శబ్దం ఒక మహాభయంకర నాదంగా మారింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే తటిల్లతలు మెరవసాగాయి. ఆ వ్యాఘ్రాజనం చుట్టూ ఉన్న పుర్రెలు ఒక్కటొక్కటే లేవసాగాయి. అవి ఆ గుహలో ఎగిరే పళ్ళేళ్ళ గాలిలో తిరగసాగాయి. అందులో ఒకటి వచ్చి సుయాముని తల మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బ అతనికి పిడుగుపడ్డట్టుగా అయ్యింది. బలమైన దెబ్బకు అతని తల నుంచి రక్తం స్రవించసాగింది. కళ్ళు తిరిగినట్లై కూలి కింద పడబోయాడు. కానీ తన శక్తినంతా ఉపయోగించి ఎలాగో నిలవరించుకున్నాడు. ఇంతలో మరొక కపాలం రయ్యమని అతని మీదకు వచ్చింది. అతడు లాఘవంగా తప్పుకొన్నాడు. లేకపోతే అతడి తల పగిలి కపాలం బయటకు రావలసిందే ఆ దెబ్బకి. అలా ఒకటొకటిగా కపాలాలన్నీ ఎగిరి ప్రచండ వేగంతో అతని మీద దాడి చెయ్యసాగాయి. అతడు గవాల్ని తన కత్తిని బయటకు లాగి అత్యంత వేగంగా తిప్పుతూ వాటి దాడి నుంచి తప్పించుకుంటున్నాడు. అతని నిశిత కృపాణానికి తగిలిన ప్రతి కపాలము వెళ్ళి గోడకు కొట్టుకొని పెద్ద శబ్దంతో బ్రద్దలవుతోంది. ఈ ప్రచండ పోరాటం జరుగుతుండగా మహాబలుడికి స్పృహ వచ్చి లేచి నిలబడ్డాడు. ఎదురుగా సుయాముని మీద దాడి చేస్తున్న కపాలాలను చూశాడు. పులి చర్మం మీద కూర్చొని ఉన్న తలలేని మనిషికి అతని తలకి మధ్య జరుగుతున్న తగవు చూశాడు. అతనికి ఒళ్ళంతా చెమటలు పోసి కాళ్ళు చేతులు వణకసాగాయి. అలాగే కళ్ళప్పగించి చూస్తున్న అతనికి ఆ పులి చర్మం మీద కూర్చొని ఉన్నది తనకు అడవిలో కనపడి కొంతకాలం తనతో ఉన్న సిద్ధుడేనని గుర్తుపట్టగలిగాడు. విన్నారు కదా? తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.